మీరు వెళ్ళిన దగ్గర నుంచి రోజు వచ్చి క్లీన్ చేస్తాం. తాజ్మహల్ లాగా నేను తయారు చేసిన ఈ స్టూడియోని మీరందరూ కలిసి చంద్రముఖి బెడ్రూమ్ లాగా చేసేసారు కదరా. ఓపెన్ చేసి పీకిదేముంది, ఎవరిక్కడికి వస్తారేంటి? సార్ గారు పెళ్లి వర్క్ ఏం తీసుకోరు, తాళి కట్టేటప్పుడు చేతులు వణుకుతాయి. తాళి కట్టేటప్పుడు ఒక అమ్మాయి చూస్తుంటే ఏమార్చిపోయేదిరా బాబు. ఎవర్రా అమ్మాయి? ఇంకెవరు గురుగారు, మన ఉమ్మాచాన్ కూతురు జెస్సీ. జెస్సీనా? జాన్, చాలా సంవత్సరాల ముందు ఇలా జరిగిందా? నేను నిన్ను ఇక్కడ వదిలేసి సముద్రాలు దాటి వెళ్ళిపోయాను. కోటీశ్వరుడు అవ్వాలని వెళ్ళిన నేను భిక్షగాళ్ళగా ఇక్కడికి వచ్చాను. దారుణంగా చూస్తున్న ఒక చూపుతో తను నన్ను చూస్తుంది, చూసావా? ఎవరు? మేరీ మాత. వామో, ఈ అమ్మాయి సూపర్ గా ఉంది, ఇదెలా వచ్చింది? మన ఊర్లోని కలర్ఫుల్ అయిన ఆ కాలం, పెళ్లికి తాళి లేకపోయినా ఖచ్చితంగా నేను ఉండాలని అనుకుంటున్న ఆ కాలం. మన ఊరు మెడికల్ కాలేజీలో రెండు కిడ్నీలు డ్యామేజ్ అయి పడుకున్న ఒక అమ్మాయికి ట్రీట్మెంట్ ఖర్చు కోసం ఫోటో తీయడానికి నేను అక్కడికి వెళ్ళాను. పాపా, మెల్లగా. తన ఫేస్ నా కెమెరాలో లేదు, నా మనసులోకి వచ్చి అది ముద్రపడిపోయింది. సొంతంగా ఒక ఫోటోషాప్ ఉన్న ఒక ఫోటోగ్రాఫర్ పొగరు. సొంతంగా ఫోటోషాపా? ఎప్పటి వరకు నేను చూడలేదే. ఫోటో తీసే షాప్, ఫోటోషాప్ స్టూడియో. నీకు తెలుసా, చివరికి తన కోసం నా మనసునే ఇద్దాం అనుకున్నాను, కానీ తనకి కావాల్సింది కిడ్నీలే. ఏంటి? చివరికి నేను తనకు ఒక కిడ్నీ ఇవ్వడానికి, అలాగే జీవితం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను. కిడ్నీ దానం చాలా గొప్ప దానం అంటారు కదా. చివరికి ఆ కష్టమైన కిడ్నీ దానం తర్వాత నా ప్రేమ నెరవేరడం కోసం ఆ వీల్ చైర్ లోనే తనని వెతుక్కుంటూ వెళ్ళాను. ఇతనేనమ్మా నీ దేవుడు. ఇతను చేసిన పని వల్లే నువ్వు ఈరోజు ప్రాణాలతో ఉన్నావు. ఈయన డబ్బులు తీసుకోకుండా కిడ్నీ దానం చేయడం వల్ల ఇక్కడుండే డాక్టర్ ఫీజు కూడా తీసుకోకుండా, ఆపరేషన్ చేసి 5 పైసలు కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో ఏం జరిగింది? ఆపరేషన్ థియేటర్లో జరిగిన ఒక చిన్న మిస్టేక్. హే యంగ్ డాక్టర్. Yes. ఇక్కడికి వస్తారా? ఏమైంది? ఈ ఆపరేషన్ తర్వాత ముందు సృహ వచ్చేది తనకైతే, ఆ అమ్మాయికి నేనిచ్చే ప్రేమ బహుమతి అని చెప్పి మీరు తనకి చెప్పాలి, ఓకేనా? ఒకవేళ నాకే ముందు స్పృహ వచ్చిందంటే అది వద్దులే, నేనే చెప్పుకుంటా. ఒక మెడిసిన్ నేను చెప్పుకుంటాను, ఒక ఇంజెక్షన్ కూడా ఉంది. సరే వెయ్యండి. హలో, ఇక్కడ బటక్స్ లో కాదా? సినిమా స్టోరీలా భలే ఉందన్నా. ఈ కథలో ఆ అమ్మాయి మిమ్మల్ని ఎక్కడ మోసం చేసింది? తను కాదు, ఆ డాక్టర్. వాడే దీనికి కారణం. ఇంజెక్షన్ వేసినాడు, పడుకోబెట్టి తనని సొంతం చేసుకున్నాడు. లేకపోయినా ఈ డాక్టర్స్ ఇలాగే ఉంటారు. అమ్మచ్చన్ కూతురు డాక్టరా? ఇది ఇక్కడతో ఆగిపోవడం మంచిదైంది. ఏమైంది? నీ కిడ్నీ ఏమీ పోలేదు కదా. ఈ ఒక్క కిడ్నీతోనే రోజు మందు కొడుతున్నారు. నా కిడ్నీ పోతే ఏంటి, ఇంకొకటి దాని దగ్గర సేఫ్ గా ఉందిగా. ఇలా చూడు జాన్, గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత ఈస్టర్ ఉంటుంది. ఆ ఈస్టర్ రోజున సమాధిలో ఉన్న జీసస్ బయటికి వస్తారు చూడు. ఆ విధంగా నువ్వు రావాలి. ఈ ఊర్లో ఇంతవరకు చూడని విధంగా ఒక కెమెరామ్యాన్ లాగా నువ్వు రావాలి, తెలియకుండా వయాగ్రా తిన్న పందికొక్కలాగా. ఏంటి పందికొక్క? అంతకు ముందు మంచి వర్క్ చేసి చూపించాలి. ఏంటో అది, ఈ ఉమ్మచ్చన్ కూతురు ఉంది కదా జెస్సీ. నా వల్ల కాదు, నేను వస్తాను.
నేను చెప్పిందానికి ఒకటి ఫీల్ అవుతున్నాడా? మీకేతోచా? మిమ్మల్ని ఉతికేసి నీళ్ళలో వేసేసేవాడు. తప్పించుకున్నాం అనుకోండి. అద్దింట్లో ఇలా గోడకు వెళ్లాడే మీ యోగం మీకెప్పుడూ ఉండేదే. ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నందువల్ల కాస్త ఆలస్యం అయింది. ఏంటండి ఆ నవ్వు? ఆ ఊరు వాళ్ళని ఎదురించి నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు సొంతమని చెప్పుకోవడానికి ఒక ఇల్లైనా ఉండేది. అదిప్పుడు మన చేయి దాటిపోయింది. దీనంతటికీ కారణం మీ ముద్దుల కొడుకే. అదృష్టం. నువ్వెప్పుడొచ్చావురా? నువ్వెప్పుడొచ్చావు? అమ్మా ఇంకా నిద్రపోలేదా? ఇల్లు మారినందువల్ల నిద్ర పట్టడం లేదు. ఇంతకీ మా నాన్నకేం జరిగింది? విషం తాగి కాలువలో పడి చనిపోయారు. కారణం ఏంటని అడిగాను. కారణం మీ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగు. నువ్విక్కడికొచ్చి కూర్చున్నావా? నేను మీ నాన్న దగ్గరికి వెళ్ళి కారణం అడుగుతావనుకున్నాను. ఎన్నో కారణాలు ఊళ్ళో వాళ్ళు చెప్తుంటే విన్నాను. నువ్వేమనుకుంటున్నావు? నేను మీ నాన్నని విషం ఇచ్చి చంపేశానా, లేదా నా సాధింపులు తట్టుకోలేక కాలువలో దూకి చనిపోయారనా? ఇలా చూడు, ఈ కాలంలో క్యాన్సర్ అనేది పెద్ద వ్యాధి కాదు. ఆ కాలంలో క్యాన్సర్ అనేది వస్తే చనిపోతారని తెలిసినా చికిత్స చేయిస్తాం. తర్వాత డబ్బు లేని వాళ్ళు ఎక్కడైనా అప్పు తీసుకునో ఇల్లమ్మో ట్రీట్మెంట్ చేయిస్తారు. మీ నాన్నగారి కోసం నేను ఇల్లమ్మాలని నిశ్చయించుకున్నారని అది మీ నాన్నగారు ఆలోచించినందువల్లే ఈ ఆత్మహత్య. అందుకే ఈ ఊరు వాళ్ళందరి ముందు నేను ఒక విలన్ అయ్యాను. చిన్న వయసులో భర్త లేకుండా బతకాల్సి వచ్చిన అమ్మాయిలకి కొంచెం విల్లీ ఇమేజ్ రావడం మంచిదే. ఎవరూ గొడవలకి ముందుకు రారు. అందుకే ఇప్పుడు వినే ఈ కథలన్నీ అలా ఉండడమే మంచిదనుకున్నాను. ఆ ఇంట్లో పడుకుని నిద్రపోయినప్పుడు మీ నాన్నగారు తోడున్నారన్న ధైర్యం ఉండేది. ట్రే, మీ నాన్న కాలువలో పడిపోవడమే కాదు, ఈ ఇంట్లో మనం దిగినప్పుడు కూడా మీ నాన్నగారిని మిస్ అవుతున్నాను. మొట్టమొదటిసారిగా మా అమ్మ కంట తడి పెట్టడం నేను చూశాను. మా నాన్న మీద అంత ప్రేమ,
ఈ ఇంట్లో ఉంటేనే మా అమ్మకి నిద్ర పడుతుందంటే దాన్ని ఏదో విధంగా ఆ అమ్మని ఇంటికి తిరిగి తీసుకొస్తాను. ఏంటి సార్, చీకట్లో ఒంటరిగా ఉండి ఎవరితో మాట్లాడుతున్నారు? ఊరికే ఇక్కడ కాపలా కాస్తున్నారంటే లోపల నిదేమైనా ఉందా? నిదుందనే అనుకో. అవును, నువ్వేంటి ఈ టైంలో? రేపు కాకుండా ఎల్లుండా అక్కకి నిశ్చితార్థం కదా, అందుకని ఫ్రెండ్స్ కందరికి చిన్న పార్టీ ఇచ్చొస్తున్నాను. అది పూర్తయ్యేసరికి కాస్త లేట్ అయింది. నువ్వు తాగేవా? లైట్గా. మన క్యాష్ లేదంతా సహజమే కదా, కొంచెం ధైర్యం కోసం. అయితే ధైర్యం తక్కువగా ఉంటే నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు. ఆ పడవలో ఎక్కువ నేను తీసుకువెళ్తాను. ఏయ్ జాగ్రత్త, ఇప్పుడే సర్దుకుంది. ఇక్కడ నీళ్లు, బయట నీళ్లు. ఏంటి సార్, లవ్ ఫెయిలియర్ గడ్డమా? ఏంటి అక్క మిమ్మల్ని నిశ్చితార్థానికి పిలవలేదా? మరి మీ వద్ద నుండి దొరికిన ఈ ఆశీర్వాదం మా అన్ని సమస్యలకి, పాప విమోచనాలకి కారణమవ్వాలి. ఇంకోసారి ఇక్కడికి వస్తామో లేదో మాకు తెలియదు. పితాకి, పరిశుద్ధ ఆత్మకి ఆమేన్. జెస్సియా, ఈరోజు నీకు నిశ్చితార్థం అని విన్నాను. లోపల ప్రే చేసేటప్పుడు నీ గురించి ప్రభువుని స్పెషల్గా అడిగాను, సరేనా? ప్రభువా, నా కొడుక్కి న్యాయం చెయ్యి. నా కొడుకు ఎలా ఉన్నాడు? జింబుల్ క్యాంప్ విత్ ఆడియో రిక్. చేతులు వణకడం, అటువంటి సమస్యలు ఏమీ ఉండవు. క్యాష్ ఇచ్చి మరి నేను సిటీ నుంచి రప్పించాను. ఎలా ఉంది గురుగారు? అద్రిపోయింది సూపర్. హలో హలో, ఆన్ చేయి. అవునా పీటర్, బిజీగా నియమాలు, ఈ సభ యొక్క నియమాలకి కట్టుబడి ఇక్కడ నిల్చున్న జెసీని నిశ్చయించబడిన రోజున మీ భార్యగా అంగీకరించడానికి నాకు సమ్మతం. నేను నిన్న అడిగానా జెసీ, మిసిగా నియమాలను బట్టి ఈ సభ యొక్క నియమాలకి కట్టుబడి ఇక్కడ నిల్చున్న పీటర్ని నిశ్చయించబడిన రోజున నీ భర్తగా అంగీకరించడానికి నీకు సమ్మతమా? సమ్మతమే అని చెప్పు. జెస్సీ, ఈ పీటర్ని భర్తగా అంగీకరించడానికి సమ్మతమా అని అడిగాను. ఏ, నీకు సమ్మతం కదా? కాదు. ఏంటి ఏంటి జెస్సీ? కాదు, నాకు ఇష్టమే. ఇలా వచ్చి ఇలా చూడాలి. అలా చేస్తే చాలుగా. ఎప్పుడో చెప్పు. రెడీ. అద్దంలో వచ్చే రిఫ్లెక్షన్ ఉంది కదా. ఇప్పుడు ఓకే. ఫోకస్ అయితేనో చెప్పు. వన్ సెకండ్, హెయిర్ కరెక్ట్ చేస్తాను. వెయిటింగ్. హే, చాలు ఇక హోల్సేల్ ఆపు. ఇక నేను చెప్పినట్టు షూట్ చేయి చాలు. ఇలా చూడు, నేను కోట్ని ఇలా చూపిస్తాను, అప్పుడు ఈ ప్లేస్లో తన ఫేస్ రావాలి. తర్వాత ఇలా చూడు, చెయ్యి ఇలా ఓపెన్ చేసేటప్పుడు ఇందులో తన మొహం గ్రాఫిక్స్లో రావాలి. గ్రాఫిక్స్ అనమాటనే నువ్వు భయపడిపోయావా ఏంటి? రా, వచ్చిందను కొన్ని ఇండివిజువల్స్ది. రారా. ఇది నిజంగానే అరేంజ్డ్ మ్యారేజా? ఏ కాదు, చూడ్డానికి బాగుంది కదా. ఖచ్చితంగా మీ అక్కని ఎవడో ఒకడు లవ్ చేసి ఉంటాడు. అరేంజ్డ్ మ్యారేజ్ జరగడం వల్ల ఆ ప్రేమికుడు పాపం మోసపోయి ఉంటాడు. మీరు మెంటలిస్టా? అర్థం కాలేదండి. అదే ఏవో చూసినట్టుగా కరెక్ట్గా చెప్తున్నారని అడిగాను. మీరు చెప్పింది పూర్తిగా కరెక్ట్.
ఆ కెమెరామెన్ ఎందుకు అలా అంటున్నాడు? ఆయనే నువ్వు చెప్పే ఆ ప్రేమికుడు. హలో పాపా, నువ్వు అడిగిన డబ్బు నీ అకౌంట్లో వేశాను. తర్వాత ఆ విషయం మనసులోనే ఉండని, వాడి ఫ్రెండ్షిప్ వల్లే అలాగయింది. నీకు ఇంకా డబ్బు కావాలంటే అడగచ్చు, నేను అకౌంట్లో వేసేస్తాను. హలో హలో మార్పాపా, మార్పాపో. నీతో ఏదో చెప్పాలంట. జలకన్యలతో నీళ్ళలో మీరు ఏం వెతుకుతున్నారు? ఏంటి అలా చేసావు? నా ఫ్రెండ్స్ నా గురించి ఏమనుకుంటారు? అనుకోవడానికి ఏముంది, మీరిక్కడ వీళ్ళతో ఆడుకుంటూ ఉండండి. అక్కడ పెళ్లి కూతురు కొన్ని ఆటలు ఆడటం మొదలు పెట్టింది. ఏంటి విషయం? చేయి జారిపోయిందేమో అని అనుమానంగా ఉంది. ఈ రోజు ఆ పెళ్లి కూతురు మాజీ ప్రేమికుడిని వెతుక్కుంటూ స్టూడియోకి వెళ్ళింది. ఉమ్మచ్చన్ కూతురు ఎందుకు నిన్ను చూడడానికి వచ్చింది? మళ్ళీ ప్రేమ కథని మొదలెట్టి ఆ పెళ్లి గని ఆగిపోయింది అనుకో, చెరువులో పడేసి నిన్ను చంపేస్తాను నేను. అది నాకు డబ్బులు ఇవ్వడానికి వచ్చింది. డబ్బులా? ఎందుకు? తనకు సర్టిఫికేట్ కావాలట. సర్టిఫికేట్ ఇవ్వడానికి నువ్వెవరు? యూనివర్సిటీయా బాబో? ఎక్కడ మీకు తెలియదు అండి, మా సర్టిఫికేట్ బదు మీ కిట్టి కదంతా వేస్ట్ అండి. అయితే నువ్వు తాకట్టు పెట్టిన ఇల్లుని డబ్బులు తీసుకొని అక్కడికి వెళ్ళి విదేశాల్లో డబ్బులు సంపాదించి ఇక్కడికి వచ్చి ఆ డబ్బుతో నిన్ను కొందాం అనుకుంటుందా? చేతిలో ఉన్న తన ఫెయిల్ అయిన మార్క్ లిస్ట్ ని. ఆ మార్క్ లిస్ట్ నీ చేతిలోనే ఉంది. చేతిలో లేదు, పాతింట్లో ఎక్కడో ఉంటుంది. ఓ, దాని వాల్యూ నీకు తెలియట్లేదు. దాన్ని అవసరమైన చోట అవసరమైనప్పుడు సబ్మిట్ చేస్తే 1, 2, 3, 4, 5 జైల్లో తను ఊసలెక్కడాలి. అది ఇక్కడ కాదు, విదేశాల్లో. అందువల్ల ప్రస్తుతానికి మార్క్ లిస్ట్ ఎక్కడుందో తను తెలుసుకో అక్కర్లేదు. అది ఆ ఇంట్లో ఉందని నేను తనతో చెప్పేశాను. నీకు బుర్రే లేదు. దీని వాల్యూ దానికి తెలిసేటప్పటికి, ఎక్కడుందో తెలుసుకునేటప్పటికి ఇక అది సేఫ్ గా ఉండడం మంచిది కాదు. మిస్టర్ మొట్ట, రాత్రికి ఒక నిచ్చెన దొరుకుద్దా? ఎందుకు? ఇవాళ రాత్రికి వీడి పాత ఇంట్లోకి వెళ్తాం, అది తీసుకొస్తాం. వెళ్తే దొరుకుతుంది మరి. అక్కడ కంపెనీ వాళ్ళు బోర్డు పెట్టి పని కూడా స్టార్ట్ చేసేసారు. వెళ్తేనే తెలుస్తుంది ఇల్లు పొందే.